ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం మొత్తం పురుగుల మయంగా మారాయి. పురుగుల బియ్యాన్ని సరఫరా చేస్తుంటే అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. దీంతో రేషన్ బియ్యం లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమయానికి బియ్యం సరఫరా చేయకపోవడంతోనే ఇలా అయిందని కొందరు ఆరోపిస్తున్నారు. 4 రోజుల క్రితం వచ్చిన రేషన్ బియ్యంలో పురుగులు ఉండటం చూసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన బియ్యాన్ని అందించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇవి కడుపులు కావాలనుకుంటారు, రేడి అనుకుంటారు. కుక్కలు, వడ్లు, మిరియలు అన్ని పోయిననే అట్నే. ఈ పిల్లల బియ్యం ఇస్తే 4 పిల్లలు కూడా బియ్యం వెళ్ళే లేవు, మొత్తం నూకలే వెళ్ళి బియ్యం వచ్చింది. దొడ్డుగానే ఉన్నాయి, దొడ్డి అయినా సరే మంచి పంపిస్తారు. ఈ పురుగులు తీసుకుపోయి ఎట్లా తింటాం భూమా?